హాయ్ హలో వెల్కమ్ టు ద క్రాక్ జెట్ ఛానల్. సినిమా అప్డేట్లు కాదు, ఈ రోజు మన సూర్య గారి బర్త్డే కాబట్టి ఆయన విష్ యూ మినిమం హ్యాపీనెస్ ఆఫ్ ద డే సార్. సో మీరు ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని చెప్పి మిత్రం మనస్ఫూర్తిగా కోరుకున్నాం. సో మమ్మల్ని ఇలా ఎంటర్టైన్ చేస్తూ ఉండండి. సో అలా ఈ రోజు సూర్య గారి బర్త్డే కాబట్టి ఆయన కోసం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఖచ్చితంగా తెలుసుకుందాం, చాలా మంది కూడా వెయిట్ చేస్తున్నారు తెలుసుకోవాలని చెప్పి. ఎందుకంటే ఆయన పుట్టింది 1975 లో జన్మించారు, July 23rd అనమాట. అంటే ఈ రోజు, ఈ రోజు అంటే స్టార్టింగ్ చూసుకుంటే అసలు సూర్య గారికి సినిమా ఫీల్డ్ లో రావాలని ఇంట్రెస్ట్ అస్సలు లేదు. అవును, అస్సలు లేదు. అసలు ఆయన ఇమాజినేషన్ కూడా చేసుకో సినిమాలోకి వెళ్ళాలని చెప్పి. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ శివ కుమార్ గారు సినిమాలు చేస్తూ ఉండేవారు కాబట్టి, నువ్వు ఏమన్నా సినిమా ఫీల్డ్ లోకి వస్తావా నానంటే నేను సినిమా ఫీల్డ్ లోకి రానని చెప్పడం జరిగింది. ఇప్పుడు 10th class చదువుతున్నప్పుడు అడిగా, నీకేమైనా కెరియర్ లేదు, ఇంజనీర్ అవుతా అనుకుంటున్నావు, డాక్టర్ అవుతా అనుకున్నా అంటే సూర్య గారు అప్పుడు నాకు అసలు ఎటువంటి ఇంకా ఏమి అనుకోవట్లేదు, ఇంకా చాలా ఉంది కదా అప్పుడు అడిగే సినిమాల్లోకి వచ్చేది ఏమైనా థాట్ ఉందని చెప్పి. కానీ అప్పుడు చెప్పారు సూర్య గారు, నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు, అసలు ఆ థాట్ లేదని చెప్పి. కానీ ఈ రోజు సూర్య గారు చాలా సినిమాలు చేస్తూ మా అందరం ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తున్నారు. కానీ తమ్ముడు అంటే కార్తీక్ గారు మన సూర్య గారు ఇద్దరు కలిసి చాలా అలర్ట్ చేసేవారు అనమాట ఇంట్లో ఉన్నప్పుడు. కానీ సూర్య గారు కాలేజీలో స్కూల్లో కూడా చాలా సైలెంట్ ఉండేవారు అనమాట. అంటే సూర్య గారు అప్పట్లో అనుకునేవారు అంట, నేను అందంగా లేనని చెప్పి కొంతమందితో మాట్లాడకపోవడం, చాలా షై ఫీల్ అయ్యేవారు. కానీ చాలా అందంగా ఉంటారు సూర్య గారు, ఆయనకి తెలియలేదు అప్పుడు. ఆయన స్టైల్ చాలా మంది ఫాలో అవుతున్నారు, ఆయన చూసి ఆయన స్టైల్ ఫాలో అవుతున్నారు కాబట్టి. కానీ సినిమా ఫీల్డ్ అంటే ఒక్కొక్కసారి బాగుంటది, లైఫ్ ఒక్కొక్కసారి కొంచెం కష్టాలు ఉంటది. అలాగే శివ కుమార్ గారికి సినిమా ఆఫర్లు రాకపోవడంతో కొంచెం ఫ్యామిలీ ఇబ్బంది ఉండదు. సూర్య గారు బయట వర్క్ చేయడానికి వెళ్ళేవారు అనమాట. సో దాని తర్వాత ఒక సినిమా అయితే రావడం జరిగింది. సో సినిమాలు చేయాలని చెప్పారు, కానీ సినిమా ఛాన్స్ వచ్చిన తర్వాత సిచ్యువేషన్ అలాంటిది, ఫైనాన్షియల్ గా కొంచెం ఇబ్బంది ఉంది కాబట్టి సినిమా చేస్తే డబ్బులు వస్తాయని చెప్పి ఫస్ట్ సినిమా ఏంటనుకుంటున్నాం, ఇరుక్కున్నారు. మల్టీ స్టార్ మూవీ, ఎవరు విజయ్ గారు అండ్ మా సూర్య గారు కలిసి చేయడం జరిగింది. అంటే ఫస్ట్ సినిమా ఎప్పుడు అనుకున్నాం 1997 లో రావడం జరిగింది. సో నిరుక్కున్నారు, సో సినిమా కొంచెం యావరేజ్ టాక్ అయితే రావడం జరిగింది. కానీ ఏంటంటే తమ్ముడు, అంటే సూర్య గారు దాని తర్వాత సినిమాలు చేశారు. అవును, సినిమాలు చేసినా గానీ సరిగ్గా ఏ సినిమా ఆడలేదు. అసలు సూర్య గారు పేరేంటి, అసలు పేరు సూర్య గారు పేరు ఏంటంటే ఫస్ట్ సరవానన్, సరవానన్ శివకుమార్, సరవణన్ శివకుమార్. కానీ ఫస్ట్ మూవీలో అంటే మణిరత్నం గారు చెప్పారు అనమాట, కొంచెం స్క్రీన్ నేమ్ ఏదైనా చేంజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటే సో మీరే చేంజ్ చేయండి సార్ అంటే, ఎలా ఈ సినిమాలో సూర్య అని పేరు ఉంది కాబట్టి సూర్య అని పెట్టుకో బాగుంటుంది అని చెప్తే, సో అప్పటి నుంచి సూర్య 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 ఈ రోజు ఆ సూర్య. సో ఏ సూర్య గారు మీ అందరికీ తెలుసు. సో మరి అప్పుడు నెలకున్నారు సినిమా ద్వారా మనకి సూర్య అనే టైటిల్ అయితే మనకు రావడం జరిగింది. సో అక్కడ నుంచి సూర్య గారి పేరు మారడం కూడా జరిగింది. కానీ దాని తర్వాత తమ్ముడు, అంటే నాకు తెలిసిన ప్రకారం ఏంటంటే, అంటే సూర్య గారికి చాలా సినిమాలు వచ్చిన ఆఫర్స్, కాకపోతే వేరే సినిమా హీరోలకి ఛాన్స్ వచ్చిన ఆఫర్లే. సో వాళ్ళ డేట్స్ బిజీ ఉండడం వల్ల, సో వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల అవన్నీ పక్కన వేరే రావడం జరిగింది. వేరే హీరోలు రిజెక్ట్ చేసిన ప్రతి సినిమా కూడా సూర్య గారికి వచ్చేది. ఆ సినిమాలో చేశారు. కానీ డైరెక్ట్ గా ఒక సినిమా కూడా ఆయన దగ్గరకు వచ్చి, బాబు మీరు ఈ సినిమా చేయాలని చెప్పి ఎప్పుడు రాలేదు. కానీ సో అలా సినిమాలు చేస్తుంటే మన రఘువరణ్ గారు తెలుసు, సినిమాలు ఆ సినిమాలు అంటే కూడా చాలా యావరేజ్ గా ఆడి అని చెప్పి మనకు అయితే తెలిసింది కూడా. సో అంటే రఘువరణ్ గారు నీకు తెలుసా లేదు? తెలుసు, ఎందుకు తెలియదు, ఆయన విలన్ గా చేశారు, ఫాదర్ చాలా చాలా సినిమాలో చేశారు ఆయన. సో ఆయన ఏమన్నారంటే, సూర్య డైరెక్ట్ నువ్వే సినిమా చేయాలి, వేరే ఆఫర్ రిజెక్ట్ చేసిన సినిమాలు నువ్వు చేయకూడదు, డైరెక్ట్ నీకు వచ్చిన సినిమా ఏదైనా చేయంటే. ఆ టైంలో డైరెక్టర్ బాలగారు రావడం జరిగింది. సో 2001 డైరెక్టర్ బాలగారు వచ్చి అడగడం జరిగింది. ఎందుకంటే డైరెక్టర్ బాలగారు సినిమాలు అంటే ఏ విధంగా ఉంటాయి మీ అందరికీ తెలుసు. అంటే ఆయన సినిమా ఖచ్చితంగా హీరో అయితే ఖచ్చితంగా కష్టపడాల్సింది, ఎందుకంటే ఆయన క్యారెక్టర్ ఏ విధంగా డిజైన్ చేస్తే అందరికీ తెలుసు. సో మామూలుగా చేయరు. సో అప్పటికే బాలగారు ఒక సినిమా చేశారు, అది కూడా సూపర్ గా ఆడింది. సో ఆ తర్వాత బాలగారితో మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత స్టోరీ అంటే, మరి 2001 వచ్చిన సినిమా ఏంటనుకుంటున్నా? సో నందా, నందా సూపర్ డూపర్ హిట్ అయింది. సో బాలగారు సూర్య గారు కలిసి చేసిన సినిమా. సో ఆ సినిమా అంటే చాలా సినిమాల తర్వాత చూసుకుంటే ఆ సినిమా అయితే కొంచెం సూపర్ డూపర్ హిట్ కొట్టారు సూర్య గారు. మళ్ళీ దాని తర్వాత చూసుకుంటే మళ్ళీ దాని తర్వాత కొన్ని సినిమాలు అన్ని కూడా మళ్ళీ స్లోగా మళ్ళీ డౌన్ అయితే వచ్చినాయి. సో దాని తర్వాత వచ్చిందండి నాకు అదిరిపోయే సినిమా. సో 2005 2005 వచ్చిన సినిమా ఏదనుకున్నారు, గజనీ. సో ఈ సినిమా చాలా మందికి తెలుసు, గజనీ సినిమా. మరి అందరు చూసే ఉంటారు సూపర్ డూపర్ హిట్ సినిమా గజనీ. సో గజనీ సినిమాతో సో తెలుగు ప్రేక్షకులకి ఇంకా బాగా దగ్గర అయ్యారు. అక్కడ నుంచి తెలుగులో కూడా మార్కెట్ బాగా పెరిగింది సూర్య గారికి. అంటే అప్పటి వరకు చంద్రముఖి అలాగే అపజిత్లు ఈ రెండు సినిమాలు కూడా రికార్డులు బద్దలు కొట్టిన సినిమా ఏంటంటే గజనీ. సో ఆ రెండు సినిమాలకు ఎందుకంటే చంద్రముఖి అండ్ అపజిత్లు ఆ రెండు సినిమాలు కూడా సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ అయింది, రికార్డుల మీద రికార్డులు, కలెక్షన్స్ మొత్తం మోహించింది. సో ఆ టైంలో గజనీ రావడం, సో రికార్డులు బద్దలు కొట్టడం సూర్య గారి నుంచి అక్కడికి ఇంకా కెరీర్ మొత్తం మారిపోయింది. అప్పటి నుంచి ఇంకా సూర్య గారు చేసిన ప్రతి సినిమా కూడా మంచి సూపర్ డూపర్ హిట్. అలా నెక్స్ట్ సినిమా 6 సినిమా ఆగ్రహ తెలిసి మంచి మాస్ మామూలుగా ఉండదు. 1, 2, 3 అంటూ లెక్క పెట్టారు పాటలు. సో అలా సినిమాలు మళ్ళీ దాని తర్వాత సినిమాలు చేసుకుంటూ చేసుకుంటూ వచ్చిన తర్వాత మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఫ్లాప్స్ వచ్చినాయి. అవును, సో ప్రతి హీరోకి ఖచ్చితంగా ఒకేసారి అంటే హిట్లు వస్తూ ఉంటాయి, ఫ్లాప్స్ వస్తూ ఉంటాయి. సూర్య గారికి లైఫ్ లో కూడా అలాగే జరిగిన హిట్స్ ఫ్లాప్స్, స్టార్టింగ్ మాత్రం ఎక్కువ ఫ్లాప్స్ తో స్టార్ట్ అయినాయి, తర్వాత మళ్ళీ హిట్లు అందుకున్నాయి, మళ్ళీ ఫ్లాప్స్. సో అలా చూసుకుంటూ చూసుకుంటూ ఉండగా మళ్ళీ ఆ తర్వాత వచ్చినాయండి సింగం, సింగం డెన్. సో సింగం సిరీస్ మీ అందరికి ఇష్టమే నాకు తెలిసి. నాకు సింగం 1, 2, 3
సో నాకు 1, 2, 3 లో నాకు 1 అయితే బాగా ఇష్టం. సో 1 అంటే నాకు తెలిసి అంటే అప్పటి వరకు మళ్ళీ సూర్య గారి గ్రాఫ్ మొత్తం ఎలా కింద పడిపోతున్న టైంలో ఒకేసారి సింగం సినిమా తర్వాత మళ్ళీ గ్రాఫ్ మళ్ళీ అలా పెరిగిపోయింది ఇంకా. సో సింగం సినిమా చాలా మంది మాస్ ఆడియన్స్ అయితే బాగా ఇష్టం సింగం సినిమా. మామూలుగా కాదు ఎందుకంటే అందులో సూర్య గారి యాక్షన్ మాత్రం వేరే లెవెల్ ఇంకా మామూలుగా కాదు ఫుల్ యాక్షన్. అంటే అప్పటి వరకు సూర్య గారు అంటే ఓకే యాక్షన్ చేస్తారు కానీ సింగం తర్వాత ఆయన చెప్పిన ప్రతి డైలాగ్ కూడా ఇంకా పవర్ఫుల్ డైలాగ్. అంటే ఇంకా పోలీస్ క్యారెక్టర్ అనగానే అందరికీ గుర్తు వచ్చేది ఫస్ట్ ఇంకా సూర్య గారు ఫిక్స్ ఇంకా అంతే ఫిక్స్ అయిపోవడం ఇంకా సూర్య గారు చేశారు. సో తమ్ముడు అలా చూసుకుంటే అంటే సింగం చేసుకుంటూ వచ్చారు. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ కొన్ని సినిమాలు అయితే తీసారు కానీ కొంచెం యావరేజ్ గా ఆడడం జరిగింది. సికిందర్ వచ్చి అలాగే 24 సో 24 మూవీ మాత్రం చాలా కలెక్షన్స్ మాత్రం మోత మోగించింది. కలెక్షన్స్ బాగా వచ్చినాయి కానీ సో పెద్దగా జనాలకు అయితే నచ్చలేదు సో 24 మూవీ. సో దాని తర్వాత మళ్ళీ సినిమాలు అలా డౌన్ అవుతూ ఉన్నాయి. సో రీసెంట్ గా సో 2020లోనా సో అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయింది అండి సినిమా. సో ఆకాశమే నీ హద్దురా. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సినిమా ఎంత హిట్ అవుతుంది అని చెప్పి అనుకోలేదు. కానీ అందులో మాత్రం ఒక సీన్ మాత్రం హైలైట్ సీన్ రా. సో ఎయిర్పోర్ట్ దగ్గర మనీ కోసం అడుగుతారు కదా. సో అందులో సూర్య గారు అక్కడ జీవించిన ఆ ఒక్క పాట చాలు ఇంకా ఆయనకి యాక్టింగ్ ఫెదా అవ్వాల్సింది ఎవరన్నా సరే. నో డౌట్ మామూలు విషయం కాదు నిజంగా. అంటే ఆకాశం నీ హద్దులో సినిమా ఏదో రిలీజ్ అవుతుందిలే అమెజాన్ ప్రైమ్ లో చెప్పి అని అనుకున్నాం. కానీ చూసిన తర్వాత ఇంకా చాలా మంది సో ట్వీట్ చేయడం జరిగింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసుకున్నా కన్ఫర్మ్ గా సినిమా చూడండి అని చెప్పడం జరిగింది. సో నిజంగా సూపర్. అప్పుడు ఆ సినిమా బాలీవుడ్ లో కూడా రిమేక్ చేస్తున్నారు కాబట్టి చూడాలి. సో మెయిన్ ఏంటంటే ఓటీటీలో సో ఈ సినిమా తర్వాత నెక్స్ట్ ఇంకోటి కూడా వచ్చింది జైభీమ్. జైభీమ్ అబ్బా ఈ సినిమా కూడా చాలా అవార్డ్స్ అయితే రావడం జరిగింది. సో ఈ సినిమా కూడా అదిరిపోయింది. జైభీమ్ సినిమా నిజంగా సూపర్. అంటే తమ్ముడు అంటే సూర్య గారు సినిమాలు చేస్తూ అలాగే చాలా మంది హెల్ప్ చేస్తున్నారు. అవును. సో అగరం ఫౌండేషన్స్ అని ఉంది. సో ఆ ఫౌండేషన్స్ ద్వారా చాలా మందికి ఎడ్యుకేషనల్ లోన్స్ ఇప్పించడం కానీ సో అంటే చదువుకి సపోర్ట్ చేయడం కానీ అంటే మామూలుగా చాలా అంటే నార్మల్ గా ఏంటంటే సినిమా ఫీల్డ్ లో ఉన్నవరకు అంటే కొంతమంది హీరోస్ తెలుసు, డైరెక్టర్స్ తెలుస్తారు, మ్యూజిక్ డైరెక్టర్లు తెలుస్తారు కానీ సో పక్కన ఉన్న జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు ఇంకా చాలా మంది ఉంటారు. చాలా మంది జూనియర్ ఆర్టిస్టులకి చాలా మందికి ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది సో సూర్య గారు. సో మెయిన్ ఏంటంటే సో ఆయన హెల్పింగ్ నేచర్ చాలా అంటే ఆయన ఎత్తుక్కుని మరి వెళ్ళి హెల్ప్ చేస్తుంటారు. ఎవరు డైరెక్ట్ మన కార్తీక్ గారు చెప్పడం జరిగింది. సో ఎవరన్నా హెల్ప్ కావాలంటే వచ్చి అడగకుండా ఈయన వెళ్ళి చేస్తుంటారు సూర్య గారు అలాంటి హెల్పింగ్ నేచర్. సో బేసిక్ గా మామూలుగా ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్ అని కూడా అని అంటారు. అసలు బ్రదర్స్ అని అంటారు, బ్రదర్ అని పిలవమని చెప్తూ ఉంటారు. సో అంటే ఒక ఇంటర్వ్యూలో మనం చూసాం ఆల్రెడీ అంటే సూర్య గారికి ఒక ఫ్యాన్ షర్ట్ ఇచ్చారు. సో ఆ షర్ట్ వేసుకుని మళ్ళీ సో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది. నిజంగా అంటే చాలా అంటే ఫ్యాన్స్ కి ఆయన చాలా రెస్పెక్ట్ ఇస్తారు. సో అలాగే ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే ఆయన ఇంకోటి కూడా చెప్పారు ఫ్యాన్స్ అందరికి ఎక్కువ ఈ కట్అవుట్లు అని చెప్పి ఫ్లెక్స్ అని చెప్పి అభిషేకాలు ఇవి అని చెప్పి ఎటువంటి అమౌంట్ వేస్ట్ చేయొద్దు, మీరు ఏదైనా చేసిన సర్వీస్ చేయండి అని చెప్తే అప్పటి నుంచి సూర్య ఫ్యాన్స్ అందరూ కూడా ఏదో ఒక సర్వీస్ హెల్మెట్స్ కొనడం కానీ ఎవరికైనా కొంచెం కొంతమందికి బట్టలు ఇవ్వడం కానీ సో పూర్ చిల్డ్రన్స్ ఉంటారు కదా వాళ్ళకి ఫుడ్ పెట్టడం ఇలా చేస్తాం మన సూర్య ఫ్యాన్స్ అందరూ కూడా. కానీ తమ్ముడు ఒక విషయం ఏంటంటే సో సూర్య గారు అంటే 2D ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఉంది కాబట్టి ఆ బ్యానర్ మీద కూడా చాలా సినిమాలు రావడం ఓన్ ప్రొడక్షన్. కానీ ఒకటి మాత్రం ఫైనల్ గా చెప్పాలి తమ్ముడు అంటే సూర్య గారు అంటే చాలా మంచి పనులు చేస్తారు, మంచి మంచి సినిమాలు చేస్తారు కాబట్టి సూర్య గారికి సపోర్ట్ గారు జ్యోతిక గారు ఉన్నారు కాబట్టి నిజంగా అంటే స్టార్టింగ్ జ్యోతిక గారు సూర్య గారు కలిసి సినిమాలు చేశారు. సో 1, 2, 3 సినిమాలకి తర్వాత ప్రపోజ్ చేయడం జరిగింది. సో వాళ్ళిద్దరం మాట్లాడుకోవడం జరిగింది. కాకపోతే స్టార్టింగ్ సూర్య గారు ఇంట్లో పోలేదు, ఆ తర్వాత మ్యారేజ్ చేసుకోవడం, తర్వాత మళ్ళీ సో గ్రాండ్ గా అందరిని ఒప్పించి మళ్ళీ రెండోసారి పెళ్లి చేసుకోవడం జరిగింది. సో అది. కానీ తమ్ముడు ఒక విషయం ఏంటంటే సో ప్రెసెంట్ సూర్య గారు చూసుకుంటే రీసెంట్ గా విక్రమ్ మూవీలో రిలాక్స్ క్యారెక్టర్ చేశారు. సో అంటే ఆ క్యారెక్టర్ అంటే అప్పటి వరకు సినిమా ఓకే అయిపోయింది అనుకున్న టైం మళ్ళీ ఒకేసారి జుమ్మన్ లేచింది థియేటర్ లో అందరు అరుపులు. సో నిజంగా ఆ క్యారెక్టర్ నాకు తెలిసి నెక్స్ట్ సినిమా ఎలా ఉంటుంది ఏంటో చూడాలి. నాకు తెలిసి నెక్స్ట్ సినిమా లాస్ట్ ఎండింగ్ వచ్చింది సూర్య గారి కోసం నెక్స్ట్ పార్ట్ 2 ఎప్పుడు వస్తుంది అని చెప్పి అందరం వెయిట్ చేస్తాం. సో నెక్స్ట్ మరి వ్యర్థంగా ఉండబోతుంది అనేది నాకు క్లియర్ గా తెలుస్తుంది. కానీ మరి ప్రెసెంట్ సూర్య గారు ఏంటి ఏ సినిమా చేస్తున్నారు? వనగన్ సినిమా అయితే ప్రెసెంట్ అయితే చేస్తున్నారు. అది కూడా డైరెక్టర్ బాలా గారితో. సో ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయింది, కాకపోతే మళ్ళీ షూటింగ్ మధ్యలో ఆగిపోయింది. తర్వాత మళ్ళీ సూర్య గారిని ట్విట్ చేయడం జరిగింది. సో మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అయితే బాగుంది అని చెప్పి సో అదే విధంగా షూటింగ్ అయితే మళ్ళీ స్టార్ట్ అవబోతుంది కాబట్టి సో ఈ మూవీ కోసం అయితే ఖచ్చితంగా మనం వెయిట్ చేయాలి. సో నాకు బాగా సూర్య గారు చేసిన సినిమాలు బాగా నచ్చింది నాకైతే శివపుత్రుడా. ఎస్, శివపుత్రుడు నీకు బాగా ఇష్టంగా. నాకైతే గజిని సినిమా చాలా బాగా నచ్చింది. సో అలాగే మీకు ఏ సినిమా నచ్చింది అనేది కింద కామెంట్ చేయండి. సో అలాగే కింద విషెస్ కూడా చెప్పండి సూర్య గారికి. సో అలాగే వన్స్ అగైన్ సూర్య గారికి విష్యూ మినిమం రాపెండెన్స్ ఆఫ్ ద డే సార్. ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలి చేయాలి, అలాగే మీ ఫ్యాన్స్ ని అంటే మొత్తం అందరినీ కూడా ఎంటర్టైన్ చేయాలని చెప్పి ఇద్దరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో అలాగే మీరు చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు, ఇంకా దాన్ని ఎలా కంటిన్యూ చేస్తారని తెలుసు. మీరు ఇంకా అలా కంటిన్యూ చేయాలని చెప్పి మీ అంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఉంటామని అందరికి కూడా నమస్కారం.